సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా, ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. యంగ్ హీరో నాని తెలుగు ప్రేక్షకుల అదృష్టం కొద్దీ దొరికిన ఓ మంచి నటుడు. నానికి అదృష్టం కలిసి వచ్చేస్తూ ప్రేక్షకులకి టైం బాగుండి ఈ మధ్య మంచి కథలు పడుతున్నాయి నానికి. భలే భలే మగాడివై కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాల విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు నాని. ఈ వారం జెంటిల్మెన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లకు వచ్చాడు. ప్రస్తుతం నాని విజయాల హ్యాట్రిక్ కొట్టే పొజిషన్ లో ఉన్నాడు. మరి ఈ జెంటిల్మెన్ ఏ మేర ప్రేక్షకుల్ని మెప్పించి హిట్ అనిపించుకునే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే యాక్సిడెంటల్ గా ఫ్లైట్ జర్నీలో కలుస్తారు ఐశ్వర్య క్యాథరిన్. జర్నీ టైంలో ఊసిపోక ఒకరి ప్రేమ కథ ఇంకొకరితో పంచుకుంటారు. చిత్రంగా క్యాథరిన్ ప్రేమించిన గౌతమ్, ఐశ్వర్య ప్రేమించిన జై ఇద్దరు ఒకేలా ఉంటారు. ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఈ విషయం క్యాథరిన్ కి అర్థం అవుద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద షాక్. ఆ షాక్ కి కారణం జై అని క్యాథరిన్ కి ఓ ఆధారం దొరుకుద్ది. జై పైక్ కనిపిస్తున్నంత మంచోడు కాదు అని అతని గురించి ఆరా తీయటం మొదలు పెట్టిన క్యాథరిన్ కి అర్థమవుతూ ఉంటుంది. అసలు ఇంతకీ క్యాథరిన్ జైని ఎందుకు అనుమానిస్తుంది? జైలో ఉన్నాడు అనుకుంటున్న విలన్ ని ఆమె పట్టుకోగలిగిందా? గౌతమ్ ఏమయ్యాడు? వంటి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. కళాత్మక హృదయం ఉన్నవాళ్ళు ఆయన టేస్ట్ ఉన్న దర్శకుడు అంటారు. కానీ మామూలు ప్రేక్షకులకి ఆయన టేస్ట్ ఇంకా అర్థం కాల. కొన్ని మంచి ప్రయత్నాలు అయితే చేశారు, వాటితో కొంతమందిని మాత్రమే మెప్పించగలిగారు. ఇక లాభం లేదనుకున్నారో లేక తత్వం బోధపడిందో గానీ కమర్షియల్ రూట్ పట్టారు. ఇటీవలే అల్లర్ నరేష్ తో బందిబోటు అనే ఫార్ములా బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్ తీసి ఫెయిల్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో నోటెడ్ ఆర్టిస్ట్ తో మరో అవకాశం రావటం అనేది కొంచెం కష్టమైన విషయమే. కానీ అస్తాచమ్మా క్యాలిక్యులేషన్స్ కలిసి వచ్చి సక్సెస్ లో జోరు మీద ఉన్న నానితో సినిమా పడింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఉపయోగించుకోవాలి అని ఇంద్రగంటి డిసైడ్ అయినట్టు సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణలో ఈ యాంగిల్ నేను ఇంతవరకు చూడలేదు. తెలుగు ప్రేక్షకులు పూర్తిగా కమర్షియల్ అవతారంలోకి పరకాయ ప్రవేశం చేసేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాని ఆయన రూపొందించారని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి అంటే ఇంతకు ముందల తెలుగులో చాలా సినిమాలని ఆదరించి ఉన్నారు కదా, ఆ రిఫరెన్స్ తీసుకుని నేను కూడా రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ లాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలను అని నిరూపించుకున్నారు. వెల్ డన్. ఇక సినిమా విషయానికి వస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పట్టుకునే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ జెంటిల్మెన్ సినిమాని రూపొందించారని చెప్పాలి. పోతే సినిమాలో ఉన్న అంశాలు ఆసక్తికరమైనవే కానీ కొత్తవైతే కాదు. ఈ తరహా సినిమాల్ని మనం ఇంతకు ముందల చాలా చూసాం. ఇంతకంటే మంచి థ్రిల్లర్స్ నే చూసాం. కాకపోతే నానితో కలిసి ఆయన ఇంకో ప్రయత్నం చేశారు అంతే. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసేసి ఎక్కువ ఊహించుకోకుండా, అంటే ట్రైలర్ లో నాని కథ నక్క డైలాగులు చెప్పేస్తున్నాడు, హీరోనా విలనా అని చెప్పేసి నాని పోస్టర్స్ ని డిఫరెంట్ గా చూపిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టేసుకుని హై పిచ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకోకుండా ఇది ఇంద్రగంటి సినిమా, ఏమైనా జరగచ్చు అని చెప్పేసి అంచనాల్ని అదుపులో పెట్టుకుని మినిమం రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా థియేటర్ కి వెళ్తే చాలా వరకు ఎంటర్టైన్ అయి పెట్టుకొస్తాను. నేను అలాగే వెళ్ళాను, నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్ నుంచి రెగ్యులర్ సినిమాటిక్ లవ్ స్టోరీస్ ని నేను ఎక్స్పెక్ట్ చేయాల. కానీ ఆయన సినిమాలో రెండు లవ్ ట్రాక్స్ తో సర్ప్రైజ్ చేశారు, నేను థ్రిల్ అయిపోయా. చాలా క్యూట్ గా డీల్ చేశారు రెండు లవ్ స్టోరీస్ ని, మామూలు కమర్షియల్ డైరెక్టర్స్ కి ఏమాత్రం తీసుకోకుండా. నాని నివేద మధ్య వచ్చే ట్రాక్ అయితే చాలా బాగుంది. సురభి నాని మధ్య వచ్చే ట్రాక్ పర్వాలేదు అనిపించింది. బోర్ కొట్టించో రెండు లవ్ ఎపిసోడ్స్ కూడాను సరదాగా సాగిపోద్ది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంటర్వల్ బ్యాంగ్ కోసం రివీల్ అయిన ట్విస్ట్ ఓహోళ్ళకి అందుతానే ఉంటది, కానీ రివీల్ అయినప్పుడు బాగానే థ్రిల్ చేసింది అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ లో కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. కాస్త సస్పెన్స్ థ్రిల్లర్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళు ఆ ట్విస్ట్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేస్తా ఉంటారు. అయినప్పటికీ రివీల్ అయినప్పుడు కొంత థ్రిల్లింగ్ గానే ఉంటది. అలా మేనేజ్ చేయగలిగారు సీన్స్ ని. ఈ విషయంగా మాత్రం ఇంద్రగంటి అండ్ టీమ్ ని మెచ్చుకుని తీరాల్సిందే. బేసిక్ గా ఈ సినిమాలో మూడు అంశాలు బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఒకటి మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, రెండు నివేత, మూడు నాని. జనరల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి ఆయువు పట్టు క్లూస్ దొరకనివ్వకుండా పక్కాగా సాగే స్క్రీన్ ప్లే, దానికి ఓ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడవుతే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే బీభత్సంగా ఉందని చెప్పలేము, పర్లేదు బానే ఉంది. దానికి మణిశర్మ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిసలైన థ్రిల్లర్ ని ఎంజాయ్ చేసినంత ఫీలింగ్ ఇచ్చింది. సీన్ లో ఉన్న మూడ్ కు తగ్గట్టు, ఆర్టిస్ట్ ఎమోషన్ కి తగ్గట్టు, క్యారీ అవ్వాల్సిన ఇంటెన్షన్ కి తగ్గట్టు. అబ్బా ఏం కొట్టాడు సామి, అసలు అరాచకం అంతే. థియేటర్ నుంచి వచ్చేసాక సినిమా గురించి మళ్లీ తలుసుకుంటే వెంటనే గుర్తిచ్చేసేది మాత్రం మణిశర్మ గారు కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ట్రాక్స్ వదిలిపెట్టో వెంటాడతాయి. ఈ సినిమా చూసిన తర్వాత మణిశర్మ గారిని మిస్ అవుతున్నాం అని అనిపించింది. ఎందుకు మన ఫిల్మ్ మేకర్స్ మణిశర్మ గారిని పక్కన పెడుతున్నారో అర్థం కావట్లేదు. వాట్ ఏ టాలెంటెడ్ పర్సన్, హ్యాట్స్ ఆఫ్ యు సర్. తర్వాత ఈ సినిమాకి సంబంధించి నివేత థామస్ గురించి మాట్లాడుకోకుండా ఎవరు ఉండరు. బేసిక్ గా విషయం ఉన్న ఆర్టిస్ట్ సరైన క్యారెక్టర్ పడింది, భలే చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు గౌతమ్ గురించి ఓ నిజం తెలుసుద్ది, అప్పుడు పెర్ఫామ్ చేసింది ఎక్సలెంట్ అంతే. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా దాదాపు ఈఎంఐ లీడ్ చేసి పారేసింది, బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. నాని కూడా ఏం తక్కువ తినలేదు,
అవకాశం ఉన్న మేర చించుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే ట్రైలర్లు చూపెట్టిన దాన్ని బట్టి ఇంతకు ముందులు చూడని కొత్త నానిని ఏమన్నా చూస్తామే అన్న ఆశ కలిగింది. అంటే నెగటివ్ షేడ్ లో డిఫరెంట్ గా కనిపిస్తాడేమో అనుకున్నాం, ఆశ తీరలేదు. రెగ్యులర్ గా మన మెప్పించే నానినే ఈ సినిమాలో మరోసారి మెప్పించాడు అని చెప్పుకోవాలి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో. తర్వాత సురభి పర్వాలేదు అనిపించింది, శ్రీనివాస్ వస్త్రాల పాత్ర తగ్గట్టు బాగానే నటించాడు. వీరు కాకుండా మిగతా నటీనట్లందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారని చెప్పుకోవాలి. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ కనిపించిన ఈ సినిమాలో ఈజీ విన్ ద సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. మార్తాండ్కే వెంకటేష్ గారి ఎడిటింగ్ సినిమా మూడ్ తగ్గట్టు నీట్ గా ఉంది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రమోషన్ కంటెంట్ లో చూపించారు కదా అని, విలనా హీరోనా అని క్వశ్చన్ మార్క్ వేసారు కదా అని ఏదేదో ఎక్కువ ఊహించుకుని వెళ్ళమాకండి. లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే చెప్పాను కదా బోర్ కొట్టదు, రెగ్యులర్ థ్రిల్లర్ ని కొంతవరకు ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు అదనమాట సంగతి. ఇది జెంటిల్మెన్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.